అందరికి నమస్కారం. ఈ రోజు మరి మన సర్పంచ్ నాగలక్ష్మి గారు బంగారాజు ముచ్చట్లు ముచ్చడించడానికి కారణమైన స్నేహితులతో కలిసి ఈ రోజు ఇలా విచ్చేసాము. సో మనం బంగారాజు గురించి మాట్లాడుకుందాం. సర్పంచ్ గారు, సర్పంచ్ నాగలక్ష్మికి జిందాబాద్. అది సినిమా అంతా ఇదే జిందాబాద్ మొత్తం. అంటే ఈవిని సపోర్ట్ చేయడమే మా ధ్యేయం. అలాంటి ప్రాణ ఏంటది స్నేహితులు, కొంచెం తెలుగులో అక్కడక్కడ పదాలు రావు కానీ అమ్మో తెలుగులో మంచి దిట్ట అయిపోయిందండి మన నాగలక్ష్మి. మొత్తం ఏ డైలాగ్ ఎక్కడి నుంచి ఏం వేసినా కూడా నవ్వేస్తారు, దానికి రియాక్షన్ కూడా ఇస్తారు. ఈ సెట్ లో మేము ఫ్రెండ్స్. ఈ నలుగురు ఫ్రెండ్స్ లో నీకు ఏ ఫ్రెండ్ అంటే ఇష్టం? అబ్బబ్బబ్బా, ఇప్పుడే స్టార్ట్ చేసాం కదా. మొదట్లో నేనంటే వీళ్ళు కూడా కొంచెం మూడు గంటలు నేను ఎక్కువ మాట్లాడాను. సో చెప్పండి చెప్పండి, కొంచెం సరదాగా స్టార్ట్ చేద్దాం. తెలుసు నాకు ఆన్సర్ తెలుసు కానీ నేను బయట పెట్టట్లేదు, మరి తర్వాత మాట్లాడుకుందాం. ఏంటి ఆన్సర్? అదా సెల్ఫ్ డబ్బా అని సీక్రెట్ గా ఓన్లీ కెమెరాకి. ఇది ఏదో బిగ్ బాస్ లానే ఓన్లీ కెమెరాకి. బిగ్ బాస్ లోకి వెళ్ళారు కదా మీరు, చాలా బాగా డాన్స్ చేశారు చూసే. అసలు మీరు చాలా బాగా డాన్స్ చేశారు, లోపల ఉన్న సన్నీ బయటకు వచ్చి కూడా కృతి ఐ లైక్ కృతి ఐ లవ్ కృతి హౌ క్యూట్ షీ ఇస్ అని చెప్పి అసలు పొంగిపోతున్నాను నా దగ్గరే. అంత ఏం చేసావు అసలు హౌస్ లో? ఏం చేయలేదు. ఈవిడ ఏం చేయకర్లేదు తెలుసు కదా, సర్పంచ్ నాగేశ్వరుడు ఏం చేయకర్లేదు, జస్ట్ ఒక స్మైల్. ఎంత క్యూట్ ఉందో చూడండి ఈ స్మైల్ కి. ఎంతమంది ఫ్యాన్స్ బంగారరాజు నాగలక్ష్మిని చూసాక డెఫినెట్ గా ఇప్పుడున్న ఫ్యాన్స్ డబుల్ ట్రిపుల్ ఇన్ఫినిటం వెళ్ళిపోతారు. అవునా, బంగారరాజు సర్పంచ్ క్యారెక్టర్ సెట్ లో ఉండి మేము చూసాం, అసలు ఎంత బాగా ఎంజాయ్ చేసాం. డిఫరెంట్ అనమాట, ముందు సినిమాలకి బంగారరాజులో సర్పంచ్కి అసలు సంబంధమే ఉండదు. ఆ ఏమంటారు వేరియేషన్స్ ఇన్నోసెంట్ డిఫరెంట్, ఒక్క డైలాగ్ డైలాగ్ వెంట వెంటనే మార్చేస్తావు. అసలు ఎక్కడ నేర్చుకున్నావు రియాక్షన్ యాక్షన్ అంతా? ఐ థింక్ సెట్ లోనే నేను అందరి చేసిన దానికి రియాక్ట్ అయ్యాను అంతే, బికాస్ అందరూ అంత బాగా చేశారు. బట్ ఈ క్యారెక్టర్ లో ఉన్న కాన్ఫిడెన్స్ నాకు చాలా నచ్చింది కదా. అసలు యాక్చువల్ ఒరిజినల్ క్యారెక్టర్ కూడా ఇన్వాల్వ్ ఎందుకు? ఇన్ని రోజులు సావాసం చేసాం మాకు తెలిసిపోద్ది. సో ఒరిజినల్ కూడా ఇన్వాల్వ్ అయింది కదా కొంచెం కొంచెం. సినిమా చూసాక తెలుస్తుంది అమ్మ కృతి క్యూట్ గా ఇట్లా పడేసావు, నువ్వు ఇంత రెబలా అని తెలుస్తుంది. అండ్ కృతి, మీరు కొరియన్ డ్రామాస్ కి ఒక రెండు ముక్కలు కొరియన్ లో మా కోసం బంగారాజు గురించి మాట్లాడండి. బంగారాజు సినిమా మీకు ఎంత ఇష్టం? అంత కొరియన్ నాకు రాదు. ఓకే, బంగారాజు సినిమా గురించి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? డిఫికల్ట్ వర్డ్స్ రావు కానీ తరంగే ఐ లవ్ యు. పిల్లలు మీకే నాగలక్ష్మి తరంగేయో చెప్పింది. ఇంకో వర్డ్ దిగా చువా హే. దిగా చువా హే వాళ్ళు దిగరు. దిగా చువాయో అంటే ఐ లైక్ యూ, మీరంటే నాకు ఇష్టం అని. ఆడియన్స్ అందరికి నాగలక్ష్మి ఇష్టం అని. నాగలక్ష్మి ఆడియన్స్ కి నాగలక్ష్మి ఇష్టమే కదా. వావ్, పిల్ల మామూలు పిల్ల కాదు, పటాక. ఏంట్రా మీరు బాగా నవ్వుతున్నారు, ఏం విశేషాలు? నవ్వన్నారా కండ. సినిమాలో కూడా ఆవిడ ఏం చేస్తే దానికి మేము రియాక్ట్ అవుతుంటాం మేము నలుగురం కూడా. ఇచ్చిన సీన్ రా ఇంట్రొడక్షన్ సీన్, ఇది నా సీనే కాదు కానీ చాలా ఫనీగా ఉంటుంది. అండ్ దానికి మీరు నాకు ఎలా సపోర్ట్ చేస్తుంటారు ఆ సీన్ మొత్తం. యా, బాగా సీన్ పండాలంటే ముందు ఎక్కువ బరువు ఉండాలన్నారు. మీరు అందరూ చేసిన డాన్స్ నాకు చాలా నచ్చింది. ఆ డాన్స్ చూసాక ఎవరు నా ఫ్యాన్ అయిపోయి నా గురించి కోసుకోకండి, నా కోసం చచ్చిపోతానని ప్లీజ్ అలా యుద్ధాలు చేయకండి, చేయర్లేండి ఊరికే చెప్ప. అండ్ నిజంగా ఇంట్రడక్షన్ సీన్ అయితే అంటే ఏ సినిమాలో అది టీజర్ లో కూడా ఉంది కదా కొంచెం. ఇట్లా దండేసుకొని ఇవిడ హాయ్ చెప్పి. అండ్ ఈ సినిమాలో అది ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తుంటే వేరేలా ఉంది, కానీ మొత్తం సీన్ చూస్తే ఇంకా అది ఇంకా డిఫరెంట్ ఉంటది. అసలు మామూలుగా ఫస్ట్ ఈవిడేంటి దండేసుకుని ఊరేగిస్తున్నారు అనుకుంటారు, సీన్ చూసాక తెలుస్తుంది దీనికే. అది ఏంటి కనుక్కోవాలంటే బంగారాజు చూడాలి. అండ్ ఇంకో విషయం, ఈ సినిమాలో కమీడియన్స్ ఎవరు? నువ్వు మెయిన్ కమీడియన్. నేను నేనైతే జెన్యున్ గా లిస్ట్ తో నువ్వు వెన్నెల కిషోర్ గారు రూపజీ గారు రవీణ్ గారు ఇంతమంది ఉన్నారు ఉన్నారు, కానీ ఈ సినిమాకి మేజర్ ఈవిడ. ఫుల్ కామెడీ అనమాట. సో వచ్చిన జనాలు వాట్
మనం చూసిన కృతి శెట్టి అనే కృతి శెట్టి అనుకుంటారు అంత కామిక్ టైమింగ్ అది కూడా నా సినిమాలో నాకు ఇచ్చిన బిల్డ్ అప్ లానే ఉంది ఏ లేదు నిజంగా నేను షూట్ లో కూడా చెప్పా ఈ సినిమాకి వేరే కమిడియన్స్ మేం గాని ఎవరు అక్కర్లేదు నీ క్యారెక్టర్ మొత్తం కామెడీ వైస్ హీరోయిన్ ఆ బిల్డ్ అప్ గాని ఎవ్రీథింగ్ కంప్లీట్ గా ఒక డిఫరెంట్ జనాలు అయితే పిచ్చ పిచ్చ ఎంజాయ్ చేస్తారు అది మాత్రం నేను గ్యారెంటీ ఇస్తున్నా ఇది నేను నిజంగా నేను చేసిన మూవీ అనేదో చెప్పడం కాదు గాని నేను డబ్బింగ్ వెళ్ళినప్పుడు అవుట్పుట్ చూసినా నువ్వు చేసేటప్పుడు సీన్స్ చేసినా నేను షూటింగ్ అయిపోయిన తర్వాత చాలా మందికి చెప్పుకొని చెప్పుకొని నవ్వేస్తున్నాను ఇది నాగలక్ష్మి క్యారెక్టర్ చాలా బాగుంది అండ్ మిగతా వాళ్ళతో అంత నేను యాక్ట్ చేయలేదు కాబట్టి వాళ్ళ గురించి నాకు తెలీదు సో నీ మాటల్లో ఇప్పుడు నాగ్ సార్ చై సార్ అండ్ రమికృష్ణ మ్యామ్ వీళ్ళందరితో వర్కింగ్ ఎలా ఉంది ఫస్ట్ టైం కదా సో నాగ్ సార్ గ్రేస్ చామ్ మనందరికీ ఇష్టమే కానీ ఆయన ఒక బాంబ్ తో వస్తారు ఇప్పుడు అంటే అందరికీ తెలిసే ఉంటుంది చెప్పండి బికాస్ నాకే కాదు అందరిని అలా బాంబ్ గా కేరింగ్ గా ట్రీట్ చేస్తారు అండ్ చైతన్య గారు కూడా ఇస్ వెరీ ఈజీ టు వర్క్ విత్ వెరీ ఈజీ టు టాక్ టు చై గారు నాతో ఎక్కువ మాట్లాడలేదు బహుశా నాకు సిగ్గుపడ్డారు మేబీ పడుండొచ్చు మరి పర్సనాలిటీ ఎలాంటిది సిగ్గు కాదు అది ఎందుకు అండ్ నాగ్ సార్ అయితే హాయమ్మ ఎలా ఉన్నావు బాగున్నావా అని ప్రతి ఒక్కరిని ఇట్లా చేర్చుకొని బట్ చై సార్ ఎప్పుడు రిజర్వ్డ్ ఉంటారు కాబట్టి అంత కల్పగోలుగా అంటే మనకు తెలియదు కాబట్టి బట్ తెలిసిన వాళ్ళతో అమ్మో చై సార్ కూడా చాలా ఫన్నీ ఉంటారు చూసా చూసా సార్ రమ్య మ్యామ్ అయితే అసలు అంటే ఆమె దగ్గరికి వెళ్తే ఒక డివైన్ వైబ్ వస్తుంది టెంపుల్స్ డివైన్ టెంపుల్స్ వెళ్తే ఒక మంచి వైబ్ వస్తుంది కదా అవునవును రమ్య మ్యామ్ దగ్గర నుంచి కూడా అలాగే వస్తుంది అండ్ అంటే 5 సెకండ్స్ లో అన్ని ఎమోషన్స్ చూపిస్తారు 5 సెకండ్స్ లో ఎంత క్యూట్ గా ఉంటుంది అది మేము రమ్య మ్యామ్ ని దూరం నుంచి అబ్బా ఎంత బాగుంటారు కదా ఇవిడ ఎంత బాగుంటారు కదా రమికృష్ణ మ్యామ్ అని చెప్పి ఫీల్ అయిపోతూ ఉంటాం దగ్గరికి వెళ్ళి హాయ్ మ్యామ్ అంటే ఒక క్యూట్ ముద్దుగా ఉంటారు చాలా ముద్దుగా బొద్దుగా అసలు చాలా స్మైలీ ఫేస్ తో వచ్చి భలే ఉంటారు ఐస్ ఇంపార్టెంట్ ఐస్ ఇంకా ఆవిడే అసలు ఏమేమైనా స్టార్ అండ్ సాంగ్స్ ఏ సాంగ్ బాగా ఇష్టం బంగారా ఓకే ఓకే రీసెంట్ యా నాగలక్ష్మి బికాజ్ ఇట్స్ డాన్స్ కూడా ఇరగదీశారంట కదా అది నా ఫస్ట్ డాన్స్ నెంబర్ ఇట్స్ రియల్లీ స్పెషల్ ఈసారి ఈ మూవీలో కృతి శెట్టి గారి డాన్స్ చించేస్తారని అంటే చించేస్తారని విన్నాను నేను కూడా చూడలేదు బట్ చాలా వినిపించేయండి మీరు మీలో ఉన్న కోణాలన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క సినిమాలో తీస్తున్నారని అవునా ఈ సినిమాతో మాత్రం డెఫినెట్గా నేనైతే చెప్పగలను అండ్ సెట్లో చూసిన కృతి కానీ యాక్టింగ్ వైజ్ ఎంత డెడికేటెడ్గా వర్క్ చేస్తారు ఎంత ఒక సీన్ ఇస్తే సీరియస్గా తెలుగులో రాసిస్తారు పాపం తెలుగు అంత ప్రాపర్గా రాదు కదా మనలాగా ముందు రోజు అంతా ప్రిపేర్ అయ్యి ఆపోజిట్ వాళ్ళ డైలాగ్స్ కూడా నేర్చుకొని దానికి మీనింగ్లు తెలుసుకొని అక్కడ ఫన్నీ నార్మల్ డైలాగ్స్ అంటే లవ్ ఫీల్ కానీ ఏదైనా చెప్పేస్తారు బట్ ఇందులో కామిక్ టైమింగ్ యాడ్ చేసి డైలాగ్స్ చెప్పాలంటే ఎంత హార్డ్ వర్క్ చేసిందంటే చాలా హెల్ప్ చేశారు నాకు వచ్చిన తెలిసిన దాంట్లో ఒక రోజు అంతే లాంగ్వేజ్ బికాస్ లాంగ్వేజ్ చాలా మెయిన్ కదా టైమింగ్ రావడానికి అప్పుడే కదా కిక్ వస్తుంది పంచ్ పడుతుంది అండ్ మెయిన్ కెప్టెన్ ఆఫ్ ద షిప్ మన కళ్యాణ్ సార్ అసలు ఎంత ఫ్రెండ్లీ అంటే ఒక పెద్ద సినిమా చేస్తున్నప్పుడు ఆఫ్ కోర్స్ నేను కొంచెం టీవీలో చేసినా ఇక్కడ చేసినా కూడా భయం వేస్తుంది నాకు అమ్మో చేస్తే ఏమనుకుంటారు ఇది చేస్తే ఏమంటారు అసలు ఆర్టిస్ట్కి ఒక ఫ్రీడమ్ ఇచ్చేసి ఫస్ట్ మీరు చేసేయండి చేయండి చేయండి యాడ్ చేసుకోండి ఏదన్నా ఇంప్రవైజ్ చేసినా కూడా అంతా యాక్సెప్ట్ చేసి వీళ్ళకి కానీ నాకు కానీ అసలు చిన్న చిన్న వాళ్ళకి కూడా మాకు ఫ్రీడమ్ ఇచ్చి చేయించారు సూపర్ అసలు అండ్ ఆయన మీకు చెప్పే ఎంత మంచి క్యారెక్టరైజేషన్ రాశారు కదా మా క్యారెక్టర్స్ అసలు మామూలు బిల్డప్ ఉండదు అసలు ఆవిడకి ఇచ్చే బిల్డప్ అంతా మాదే చాలా బట్ లైఫ్ లో అలాంటి ఫ్రెండ్స్ ఉంటే ఎంత బాగుంటుంది ఇలాంటి వాళ్ళు తప్పకుండా ఉండాలి తప్పకుండా ఉండాలి లైక్ లైఫ్ లో ఉన్నప్పుడు కొంచెం మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ కదా మమ్మల్ని సపోర్ట్ చేసేది కానీ ఇలాంటి వాళ్ళు కొంచెం ఎక్కువ ఉండకూడదు కొంచెం మధ్య ఉండాలి సినిమా చూసాక తెలుస్తుంది అన్నమాట అమ్మ ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే పక్కన వాళ్ళు నాశనం చేసేస్తారు ఫీలింగ్ ఉంటుంది
డెఫినెట్ గా ఈ సంక్రాంతికి ఫన్ పటాకా ఫ్యామిలీ తో ఫ్రెండ్స్ తో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఫుల్ పడి పడి నవ్వుకొని ఎంజాయ్ చేసే ఫిల్మ్ బంగారరాజు అదైతే ఫుల్ గ్యారెంటీ ఇస్తాం అలాగే ఉంటుంది సినిమా ప్రతి ఒక్కరి క్యారెక్టరైజేషన్లు కూడా నాగ్ సార్ కామెడీ చేస్తారు జయ గారు కామెడీ చేస్తారు అండ్ కృతి శెట్టి కామెడీ చేస్తారు ఇంకా రమ్య మ్యామ్ కూడా సో వాళ్ళ క్యారెక్టరైజేషన్ నాకు కంప్లీట్ గా తెలియదు కాబట్టి ఎక్కువ మాట్లాడితే తొక్కేస్తారు నన్ను సో నాకు తెలిసినంత వరకు అయితే ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంటది అండ్ లవ్ ఫ్యామిలీ రిలేషన్ కామెడీ ఫ్రెండ్స్ ఎవ్రీథింగ్ ఇన్క్లూడెడ్ ఒక బంగారరాజు సోగ్గడ్ మళ్ళీ వచ్చాడు మీరు మళ్ళీ మళ్ళీ థియేటర్స్ కి వచ్చేలా ఉంటది సినిమా మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి నాగలక్ష్మి క్యారెక్టర్ మీకు ఎలా అనిపించింది ఓ బంగారాజు క్యారెక్టర్ ఎలా అనిపించింది బికాజ్ నేను చెప్పుకున్నాము బట్ డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి యాజ్ ఎ ఆడియన్ గా మేము షూట్ చూసినప్పుడు ఆడియన్ ఫీల్ వస్తుంది నాకైతే నీ క్యారెక్టర్ పిచ్చ పిచ్చగా నచ్చేసింది సో నేను ఆల్మోస్ట్ స్కిట్లు అవి చేస్తాను కదా నెక్స్ట్ స్కిట్ లో కూడా ఈ లైన్ వాడేద్దాము సర్పంచ్ అని చెప్పి అనుకున్నా అండ్ నీ క్యారెక్టర్ చెప్తున్నా కదా నెక్స్ట్ వచ్చే అమ్మాయిలందరూ అబ్బా భలే ఉంది అబ్బాయిలు కూడా అబ్బాయి ఎంత క్యూట్ గా ఎంత ఫన్నీగా ఉందన్న ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేస్తుంది డిఫరెంట్ వచ్చేస్తుంది మొత్తం ముందు మూవీస్ కి ఇప్పటికి కంప్లీట్ డిఫరెంట్ అసలు కృతి ఇంత కామెడీ చేస్తుందా ఇంత ఎంటర్టైన్ చేస్తుంది అన్న ఫీలింగ్ వస్తారు అండ్ చేయి సార్ నిన్ను పొగిడేదా అదే మీ ఇద్దరికి ఉండే అచ్చిక బుచ్చుకలు ఉంటాయి కదా అవి చాలా బాగుంటాయి అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేశారు కాబట్టి ఆ డైలాగ్ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు కదా దేశానికి సర్పంచ్ ఏంటి అంత ప్లాన్ లో నిజంగా ఈవిడ అసలు దేశానికి సర్పంచ్ అంట ఎంత పిచ్చి సర్పంచ్ చేసుకుని నమ్ముతదండి నువ్వు దేశానికి ఓ బంగారే చాలా మంచోడే అది అంటే ఆ డైలాగ్ అప్పుడు తన యాటిట్యూడ్ ఇస్ లైక్ ఆసమ్ ఆ సీనా ఎక్స్ప్రెషన్ థాంక్యూ యాక్చువల్లీ లైక్ నా బుగ్గులు పెయిన్ వస్తుంది నవ్వి నవ్వి బ్లష్ చేస్తున్నాను నేను లోపల దాచుకుంటున్నాను దీనికే నవ్వేవంటే మరి థియేటర్ లో థియేటర్ లో వాళ్ళ యొక్క ఫ్యాన్స్ నుంచి రిసీవ్ చేసుకున్నప్పుడు అలా సో ఇంకా సినిమా గురించి ఏమైనా చెప్పాలని ఆడియన్స్ కి అంటే అదే నేను చెప్పుకున్నాను కదా ఇందాక మనం ఎంజాయ్ లైక్ సెట్ లో అందరూ ఎంజాయ్ చేస్తారంతా ఆడియన్స్ ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తారు సూపర్ పక్కా ఏ పార్ట్ కా పార్ట్ న్యాయం చేసి ఒక ఫుల్ ప్యాకేజ్డ్ ఫిల్మ్ వస్తుంది జాన్ 14th కి బంగారరాజు సో తప్పకుండా అందరూ చూడండి అండ్ ఈ నాగలక్ష్మి ఇప్పుడు మీకు ఉప్పెన అయిన తర్వాత బేబెం ఎలా అయిపోయింది ఇప్పుడు అదంతా పోతుంది అనమాట పోతుంది మీన్స్ ఇంకొక నాగలక్ష్మి అందరూ ఈవెన్ చూడగానే ఏ నాగలక్ష్మి అని పిలుస్తారు అంత ఓన్ చేసుకుంటారు క్యారెక్టర్ని సో ఇది మా నాగలక్ష్మి మా సర్పంచ్ నాగలక్ష్మితో జరిగిన ముచ్చట్లు మిగతా ముచ్చట్లు తెలుసుకోవాలంటే జాన్ 14th బంగారాజు చూడాల్సిందే ఫుల్ ఫన్ ఉంటుంది ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ నాగలక్ష్మి గారు బాయ్ నాగలక్ష్మికి సర్పంచ్ నాగలక్ష్మికి సర్పంచ్ నాగలక్ష్మికి.